Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నా వేసుకునే వాళ్ళని తీసుకెళ్ళాను కదా ఏ బోధనయ్య వదిలేసిన పెట్టు ఈ వరదప్ప వరదప్ప రాజమ్మ ఎన్నికరావాలి రాలేదు చూడే ఇంకా ఇంటికి పోవాల్సింది వెనకలు పంపించి మండలం నుంచి వచ్చినటువంటి కుటుంబ సోదరి సోదరు మనల్ని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మొదటి నుంచి కూడా మన ప్రభుత్వం యొక్క ఆలోచన అందరికీ మేలు జరగాలి. మాకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళు మాకు ఓటు వేయని వాళ్ళతో సహా అందరికీ మేలు జరగాలి. గతంలో జన్మభూమి కమిటీ మెంబర్లు ఇంకో రూపేణ వాళ్ళు పక్క పోతే ఓటేస్తామని పక్క పోతే అది చేస్తాం ఇవి అన్యాయం చేస్తామని చెప్పేసి తిరిగేవాళ్ళు. మా కడమేనే ఇంతకుముందు మాకు కాంగ్రెస్ లో ఉంటాం బెదిరించుకొని ఎవరిపోతే ఇవి పోతాయని చెప్పి బెదిరించుకొని చేయడం జరిగింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మేలు చేయాలి అనే ఆలోచన తప్ప ఏంటి. ఈరోజు నేను సగర్వంగా చెప్తాను తెలుగుదేశం పార్టీ వచ్చిన జన్మభూమి కమిటీ మెంబర్ వాళ్ళు పెట్టిన జన్మభూమి కమిటీ మెంబర్లు దానివల్ల అన్యాయం జరుగుతుందని అని చెప్పి తీసేయడం జరిగింది. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు మీ మీ వాలంటీర్ల వల్ల అన్యాయం జరుగుతాయని మా ప్రభుత్వం వస్తేనే వాలంటీర్ వ్యవస్థ తీసేస్తామా అని చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాల వాళ్ళు ప్రతి ఇంటికి కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. అవన్నీ కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా చేస్తాం. అభివృద్ధిలో కూడా అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మనం కొద్దిగా తాడిపల్లి నుంచి తాడితోట నాయనపల్లి రోడ్డు మారింది అది కూడా కొంతలోనే ఆ రోడ్డు వేపించే కార్యక్రమం కూడా చేస్తాను. యాక్చువల్గా దాడితోట గుడ్ మార్నింగ్ మగన ఆ రోడ్డు వేసిన తర్వాత పోదాం లేదు ఇంకా చట్లే అయినా అందుకని నేను కూడా ఒత్తిడి తీసుకొస్తున్నా. ఈ వర్షాలు దీని వల్ల కూడా బాగా దెబ్బతిన్నాయి అక్కడ కూడా. సో అవన్నీ కూడా తొందరలోనే ఏపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరినీ కూడా మీకు ఏ సమస్య ఉన్నా ఎప్పుడు ఏ ఏ ఇబ్బంది ఉన్నా కానీ మేము అన్ని విధాలుగా మీకు ఆదుకుంటామని మీకు సత్వరం న్యాయం చేసే విధంగా అన్ని విధాలుగా చూసే. ఎందుకంటే మన దర్భారంలో చూసినాం తెలుగుదేశం పార్టీలో కూడా ఒక నాయకుడు ఉంటాడు. ఈ ఎలక్షన్ లో ఉండడం అంటే నెక్స్ట్ ఎలక్షన్ లో వాడు ఉంటాడు. ఆ ఎలక్షన్ లో ఉంటే వాడు కట్టమేడ సర్దుకోవడం పోతానంటాడు. సో స్థిరంగా అక్కడ ఉండేవాడు లేడు. స్థిరంగా ఇక్కడ ఉండే రాజకీయాలు చేసి మీ ఆలోచన తగ్గట్టుగా వెళ్ళలేదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు తప్ప ఇంకెవడే కానీ లేదు. కాబట్టి మీరందరికీ కూడా కోరుకునేది ఒకటే ఒకటి మన ప్రభుత్వంలో అందరికీ మేలు జరుగుతుంది. మరింత మేలు చేసే విధంగా ముందుకు పోతాం తప్ప ఎవరికి నష్టం చేసే విధంగా ముందుకు వెళ్ళామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా పార్టీ చేయడం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మీ కమ్యూనిటీ నుంచి మేము ఒక
కన్వీనర్ కూడా ఇస్తున్నాం, మోడల్ కన్వీనర్ కూడా చేస్తున్నాము. ఆయన కూడా మీకు ఏదన్నా మీకు సింపుల్ చెప్తారు, మన మన వాళ్ళకు కరెంటు షాక్తో 5 మంది చనిపోయినారు గూడెంపల్లో. నాకు 6:30 7 తెలిసింది, 7:30 కల్లా అక్కడికి వచ్చినా. వచ్చి నేనే దగ్గర ఉండే బాడీలు ఎత్తి పంపించి పోస్ట్ మార్టం చేయించి, పోస్ట్ మార్టం చేయించిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క కుటుంబానికి చనిపోయిన దుర్దృష్ట సంఘటన. అలాంటి సంఘటన జరగకూడదు. వాళ్ళ కుటుంబానికి 10-10 లక్షలు ఇప్పించినాము. అదేవిధంగా గాయపడిన వాళ్ళకు కూడా 2.5 లక్షలు ఇప్పించి మళ్ళీ ఒక ఆమెకి ఎవరికో బాగాలేకపోతే అంటే ఎవరు మంజుల భార్య మంజునా భార్యకు బాగాలేకుంటే కూడా మొత్తం 5 లక్షల దాకా ఇప్పించడం జరిగింది. సో అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ముగ్గురికి తల్లిదండ్రులు చనిపోయిన తల్లిదండ్రులు పిల్లలు ఉంటే ముగ్గురికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కూడా ముగ్గురికి ఉద్యోగాలు ఇప్పించారు. నాకు తెలుసు వాళ్ళు మా పార్టీలో లేరంట, మీకు తెలుసు మాకు ఏరియాదని మీకు తెలుసు. అయినా కానీ కష్టం వచ్చింది అంటే మేము మీతో అవన్నీ పక్కన పెడతాం, సాయం చేసి పెడతాం. మా మేము చేసిన కష్టం నచ్చిందా ఓటు వేయండి అని అడుగుతాం. నేను చేస్తున్న పనులు మీకు నచ్చాయండి అంటే దేశ రాజకీయాలు ఒక జగన్మోహన్ రెడ్డి ఒకే. నేను మీ ఇంటికి మంచి చేసి ఉంటే, మీ ఇంటికి మంచి చేసి ఉంటే నాకు ఓటు వెయ్యండి అని అడిగిన చెప్పిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి. దానికి చాలా ధైర్యం ఉండాలి, ఎందుకంటే నీ మంచి జరిగిందంటే ఓటు వేయి, నీకు ఒకవేళ మంచి చేయలేదంటే ఓటు వెయ్యద్దు అన్నాడంటే చాలా ధైర్యం ఉండాలి. కాబట్టి మనం అందరం కూడా అలాంటి పార్టీకి అలాంటి నాయకులకి మనం అందరం కూడా అండగా ఉండాలి. కాబట్టి మీ అందరి యొక్క ఆశీర్వాదంతో మన తాడిపేట మండలము ఉన్న చెరువులన్నిటికీ కూడా ఎప్పుడు లేని విధంగా అగ్రహారం కావచ్చు, తాడిపేట కావచ్చు, కూడా పిడదరి కావచ్చు, అన్ని చెరువులు నింపడం జరిగింది. ప్రతి విషయంలోనూ మీకు అండగా ఉంటాము, మీకు తోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు.